మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్లోని మున్సిపల్ గ్రౌండ్లో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధ్యక్షతన కుద్బుల్లాపూర్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. సభలో మొదటిగా అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పలు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల ఇన్ఛార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంబీపూర్ రాజులు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వర్, సంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానందాలు మాట్లాడుతూ గడిచిన 9 ఏళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలిసేలా గడప గడపకు వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం దేశంలో ఏ పార్టీ నేతలకు లేదని అన్నారు. సేవాభావంతో క్రమశిక్షణ క్రియాశీలకంగా పనిచేసి 60 లక్షల పార్టీ కార్యకర్తల సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో పబ్బం గడుపుకోవడం ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రతినిధుల సమావేశానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు కేపీ వివేకానంద గారు, మీకు ఈ సమావేశాన్ని తన యొక్క స్వాగతోపన్యాసంతో మీ అందరినీ కూడా ఆహ్వానించిన నా మిత్రులు, ఈ నియోజకవర్గానికి రామలక్ష్మణంలో ఒకరైన మన పార్టీ జిల్లా అధ్యక్షులు అన్న చెంబిపూర్ రాజు గారు, వేదిక మీద ఆశీనులైన మిగతా అందరు పెద్దలు, కార్పొరేషన్ మేయర్ గారు, మిగతా మున్సిపల్ చైర్మన్ గారు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, వేదిక ముందు ఆశీనులైన నాయకులు, కార్యకర్తలు, అక్కజనులు, అన్నదమ్ములు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద కూడా భారత రాష్ట్ర సమితి యొక్క ప్లీనరీ సమావేశాలు, ప్రతినిధుల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు అనేక సమావేశాలు పెడుతున్నాయి, కానీ భారత రాష్ట్ర సమితి పిలిచినట్లయితే ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఆ మీటింగ్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు, వాళ్ళని ఇలా మైక్ ఇచ్చినట్లయితే ఒక్కొక్కరు అర్ధ గంట గంట తక్కువగా మాట్లాడు, ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఆ మీటింగ్ పోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ రాకముందు మాకేం జరిగింది, తెలంగాణ వచ్చిన తర్వాత మాలో ఏం మార్పు జరిగింది, మాకు ఇంకా ఏం కావాలని కూడా చాలా స్పష్టంగా ఒక అమ్మ గాని అన్న గాని అయ్య గాని అందరూ కూడా చెప్పే విధంగా ఈ తెలంగాణ తయారు చేసింది కేసీఆర్ గారు. వివేకానంద గారికి ముందుగా అభినందనలు. చాలా అద్భుతంగా ఏర్పాటు చేసుకొని ఇవాళ కొంతమంది ఇక్కడ భోజనం చేస్తూనే వింటా ఉన్నారు, కొంతమంది ఇక్కడ మొత్తం భోజనానికి ఎదురు చూస్తూ మొత్తం కూడా వింటా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దరిదాపుగా చాలా పెద్ద నియోజకవర్గం, మంచి నియోజకవర్గం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, ఇండస్ట్రియల్ ఏరియా, అగ్రికల్చర్ ఏరియా ఉన్న ఒక అద్భుతమైన నియోజకవర్గం ఇవాళ కుద్బుల్లాపూర్ నియోజకవర్గం. ఇవాళ హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాకముందు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే కుద్బుల్లాపూర్ నియోజకవర్గం వాళ్ళకే చెప్పేది. అందుకే ఇక్కడ ఈ రాష్ట్రంలో 29 రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో నియోజకవర్గాలు ఉంటే కుద్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉన్నది. ఎక్కువ మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎక్కువ మంది నాయకులు ఉన్నారు, పోస్టులు మాత్రం చాలా తక్కువగా వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిజంగా భారత రాష్ట్ర సమితి తరఫున మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నారు. 1 కోటి ఎకరాలు సాగైతే 54 లక్షలు మనమే. ఇలా మిర్చిలో నెంబర్ 1, పత్తిలో నెంబర్ 1, వరిలో నెంబర్ 1 చిన్న రాష్ట్రం ఎట్లా సాధ్యమైందని చెప్పి దయచేసి మీరు ఆలోచించండి. వ్యవసాయంలో నెంబర్ 1 చేసుకున్నాం, అందరికీ మంచినీళ్ళు ఇచ్చుకున్నాం, అందరికీ కరెంట్ ఇచ్చుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసుకున్నాం, దీని మీద ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు కరెంటు మంచిగా వచ్చేదాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మోడీ ప్రభుత్వం, దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మంచినీళ్లు బాగా ఇచ్చిందని అవార్డులు ఇచ్చిండ్రు, 20,000 కోట్ల రూపాయలని మిషన్ భగీరథ తీయాలని చెప్పిండ్రు, 1 రూపాయి కూడా ఇయ్యలే. ఎన్నికలు ఉన్నాయంటే కర్ణాటక ఇస్తారు, గుజరాత్కి ఇస్తారు, రాజస్థాన్కి ఇస్తారు,
ఇంతవరకు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలే. కాబట్టి దయచేసి వాళ్ళ కుట్రలు గమనించాలి. ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతుందని చెప్పేసి ఆలోచించాలి. మీ ఇంట్లో ఇలా సంక్షేమం గురించి ఇలా హైదరాబాద్ లో లేకపోతే తెలంగాణలో ఇచ్చే 2,000-3,000 పింఛన్ ని గుజరాత్ లో ఎందుకు ఇవ్వట్లే? ఇక్కడ ఇచ్చే ఉచిత కరెంటు మీకు ఎందుకు ఇవ్వట్లే? ఈ విధంగా మెన్షనీలు మీ దగ్గర ఎందుకు ఇవ్వట్లే? వ్యవసాయానికి కావాల్సిన రైతు బంధు రైతు బీమా మీకు ఎందుకు ఇవ్వట్లే? ఇవి మనం ఖచ్చితంగా వాళ్ళు అడగాల్సిన అవసరం ఉంది. సమిష్టిగా తెచ్చుకుందాం, సమిష్టిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసుకుందాం, సమిష్టిగా కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరే విధంగా మనం చేద్దాం. ముఖ్యంగా గులాబీ షేర్లకు మీ తమ్ముడుగా, మీ అన్నగా, మీ ఉద్యమ బిడ్డగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది పరీక్షా సమయం. పరీక్షా సమయంలో మన నాయకుడు ఏ రకంగానైతే ఒక సంకల్పంతో తెలంగాణ రాష్ట్రానికి తెచ్చాడో ఈరోజు దేశం అంతా కూడా ఆయన వైపు చూస్తా ఉంది. దేశం ఆయన నాయకత్వాన్ని కోరుకుంటా ఉంది. నిన్న మనం చూసినాం ఔరంగాబాద్ లో, మన నాందేడ్ లో ఇట్లా జరుగుతున్న సభలు ఏ రకంగా విజయవంతం అవుతామనే మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనమంతరం కూడా ఈ సమయంలో తెలంగాణ సమాజం, ముఖ్యంగా మనమందరం కూడా తెలంగాణ సమాజం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. వారి నాయకత్వాన్ని ఇక్కడ ఇంకా బలపరిచి రాబోయే రోజుల్లో పరీక్షా సమయంలో ఎందుకు చెప్పారంటే ఇంకా 6 నెలల ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరం కూడా పార్టీ కోసం, మనం చూసినాం మన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, అందరూ కష్టపడి పనిచేస్తాం. ఏ ఒక్కరో కష్టపడితే, ఏ ఒక్కరో చేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి మనమంతా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట ఉంటూ భవిష్యత్తులో మరి వారు భారతదేశానికి నాయకత్వం వహించే విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి వారికి మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణలో జరిగినటువంటి ప్రాజెక్టులు నన్ను సాగుతో పనిచేస్తాం చేయమన్నారు ఎమ్మెల్యే గారు. టైం చాలా